సార్ నమస్కారం. నమస్తే సార్. ఈ సండే 28వ తారీఖున కొత్త పార్లమెంట్ ఢిల్లీలో ప్రారంభోత్సవం కాబోతుంది, అది నరేంద్ర మోడీ చేతుల మీదుగా. సో ఈ ప్రారంభోత్సవానికి సిపిఐ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఇంకొన్ని పార్టీలు బాయ్కాట్ చేస్తున్నాయి. అసలు ఈ ప్రారంభోత్సవానికి అటెండ్ అవ్వట్లేదు. అసలు రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగడం ఏంటి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దీని అంతటినీ మనం ఎలా చూడాలి సార్? మనం చూసేది ప్రధానమంత్రి అంటే ఇప్పుడు దేశానికి మొత్తం ఆయనే కదా. ప్రెసిడెంట్ అనేది ఏలిముద్ర అనేది అనుకుంటున్నాం. నిజంగా అంతే, గవర్నర్ వ్యవస్థ కానీ ప్రెసిడెంట్ వ్యవస్థ కానీ ఈ దేశం కాన్స్టిట్యూషన్లో వాళ్ళ పేరుకి కాన్స్టిట్యూషనల్ అధినేతలుగా వాళ్ళు చలామణి అవుతారు, కానీ వాళ్ళు అధినేతలు నిజంగా అధినేతలు కాదు. అంటే ఈ స్టేట్కి వస్తే ముఖ్యమంత్రి గారు అధినేత అవుతాడు, సెంటర్కి వెళ్తే ప్రధానమంత్రి గారు, మగైనా ఆడైనా వాళ్ళు అవుతారు. సో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళదే అనుకుంటారు, రాజ్యం అనుకుంటారు, వాళ్ళు రాజులు అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అందరూ. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు మనని, మనం ప్రజాప్రతినిధులం, మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం వెళ్ళాలి అనే ఆలోచన మెజారిటీ వాళ్ళకి లేదు, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రి గారికి అసలు లేదు. అలాంటి ఇదే జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు, డైరెక్ట్గా ఆవిడ ఎమర్జెన్సీ పెట్టి అది కాన్స్టిట్యూషనల్గానే ఎమర్జెన్సీ పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే, కానీ అది మొత్తం డిక్టేటర్షిప్ లాగా చేయలేదు. తర్వాత ఆవిడ ఫేస్ చేశారు, దానికి రిజల్ట్ ఫేస్ చేశారు. మళ్ళీ ఆవిడ జైలు వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ గెలవటం హిస్టరీ అనుకోండి. సో ఇప్పుడు ఈయన ఎమర్జెన్సీ పెట్టకుండా ఒక రకంగా ఎమర్జెన్సీ లాగా చేసి ఆయన రాజును అనుకుని ఆయన రాజులాగా చేస్తున్నారు. రాజరికపు ఛాయలు మనకు కనపడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. సార్ అసలు ఆర్టికల్ 60 అండ్ ఆర్టికల్ 111 ప్రకారం పార్లమెంట్కి అధినేత అంటే రాష్ట్రపతి. మరి అలాంటప్పుడు ఈ పార్లమెంట్ ఇనాగరేషన్కి రాష్ట్రపతి లేకపోవటం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కదా. అంటే రాష్ట్రపతి, మీరు రాష్ట్రపతి గారిని ఎన్నుకున్నప్పుడు కానీ తర్వాత కానీ చాలాసార్లు మీరు ఆలోచించుంటే, అంటే మీరు నాకు ఇరిటేషన్ తెప్పించిన విషయాలు అంటే పర్సనల్గా నాకు దానికి సమాజానికి సంబంధం లేదు, నాకు పర్సనల్గా ఒక ఒక పోస్ట్లోకి ఒక పొజిషన్లోకి రాష్ట్రపతి అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నాక, ఈ వ్యక్తిని ఎన్నుకుని ఆ పదవిలో మనం కూర్చోబెడతం చేసినాక ఆ వ్యక్తి ఒక పర్సనల్గా ఉండే అంటే మతాలు కానీ కులాలను గురించి కానీ మనం పలానా వాళ్ళని తీసుకొచ్చి మేము తీసుకొచ్చి కూర్చోబెట్టామని చెప్పడం అనేది చాలా ఇన్సల్టింగ్ అని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాని నేను పలానా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాని నేను పలానా కులంలోంచి తీసుకొచ్చాను అని ఎప్పుడైతే అంటున్నారో నాకు ఆ కులాన్ని ఇన్సల్ట్ చేసినట్టు, ఇది భారత పౌరసత్వాన్ని ఇన్సల్ట్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను. మనం ఒక పౌరుణ్ణి ఎన్నుకుంటున్నాం, వాళ్ళు ఎవరు అనేది కాదు. వాళ్ళు వాళ్ళు ఈ దేశానికో ఈ సమాజానికో చేసిన మంచి పనులు లేకపోతే వాళ్ళకున్న గుర్తింపు వల్ల మనం దానికి ఆ పదవికి మొత్తం అందరం కలిసి ఎన్నుకుంటాం, పార్లమెంట్ ఎన్నుకుంటాం. సో దాన్ని అట్లా అది అట్లా ప్రొజెక్ట్ అవటల్లా, ఎవరో ప్రధానమంత్రి గారు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎన్నుకుని మేము పెట్టాము, మేమే ఈ పలానా ఆయన్ని మేము ప్రెసిడెంట్ని చేసాం, పలానా ఆవిడ్ని మేము ప్రెసిడెంట్ చేసాం అనే పరిస్థితి వచ్చిందంటే అది కీలుబొమ్మ అయిపోయిందిగా. నేను వాళ్ళని ప్రతిపాదించి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకంటే నేను గొప్పవాడిని కదా, వాళ్ళకే పదవి నేను ఇస్తున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చినాక, నేను గొప్పవాడిని అని నేను అనుకున్నాక, నేను ఎవరినైతే తీసుకొచ్చి పైన కూర్చోబెట్టుకున్నానో వాళ్ళతో నాకేం పని నేనే చేసుకోవచ్చు కదా అనేది ఆయన ఉద్దేశం. అంటే మీరు చెప్పిన సెక్షన్లు గిక్షన్లు కాన్స్టిట్యూషన్లు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ దేశంలో ఏదన్నా నడుస్తుందా? నడుస్తూ ఉంటే మన కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడాలి. దేనికి కాన్స్టిట్యూషన్? ఏదో ఏమో అవసరమైనప్పుడు కాన్స్టిట్యూషన్, అవసరం లేనప్పుడు అసలు అది లేదు మనకి. సార్ పార్లమెంట్ అనేది ప్రజలకు ప్రజాస్వామ్యానికి సంబంధించింది అయినప్పుడు ఈ పార్టీ అంటే ఈ 28 అనేది బీజేపీ ఎంతో అభిమానించే సావర్కర్ యొక్క జయంతి. సో ఆడే రోజే పార్లమెంట్ ఇనాగరేషన్ అనేది ఎందుకు పెట్టాలి? ఇంకే రోజు దొరకలేదా? ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా, పార్టీ వాళ్ళ బీజేపీ పార్టీ కార్యాలయం ఇంకోటో అయితే అనుకోవచ్చు.
మళ్ళీ మళ్ళీ మీరు అదే ప్రశ్న వేస్తారు, మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తా, నేను రాజుని, నేను అనుకున్నది చేస్తాను అంటే మీరు నాకు అప్పుడు చేస్తావు ఇప్పుడు చేస్తావు, నువ్వు అసలు ఎవరు, నువ్వెవరు నన్ను అడుగుతానికి? నేను అనుకున్నది నేను చేస్తున్నా, నేనే రాజుని ఈ దేశానికి. మరి ఇంకా నాకు నా ఇష్టం, నన్ను క్వశ్చన్ చేసే హక్కు మీకు ఎక్కడుందో? నేను ఏది మంచి రోజు అనుకుంటే ఆ రోజు చేస్తాను, ఏ చెడ్డ రోజు అనుకుంటే ఆ రోజు మానేస్తాను, నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తాను. ఓ రోజు డబ్బులు క్యాన్సిల్ రద్దు చేస్తాను, ఇంకో రోజు ఇంకోటి చేస్తాను, ఇంకో రోజు ఇంకోటి చేస్తాను, ఏదన్నా చేస్తాను. అయితే ఇది అపోజిషన్ పార్టీస్ అన్నీ ఏకమవడానికి, వాళ్ళందరూ కలిసి ఈ ఈవెంట్కి రాకుండా బాయ్కాట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇది, ఇది బీజేపీకి ఎలా పరిణమించబోతుంది అంటారు? వాళ్ళు ఒక తాటి మీదకి వస్తే నిజంగా బాగుంటుంది. ఈ దీనికి ఈవెంట్ కాదు, రేపు ఎలక్షన్లో వీళ్ళంతా కలిసి ఒక తాటి మీద నిలబడగలిగితే బాగుంటుంది, కానీ ఈ ఈవెంట్కి వస్తే ఏంటి రాకపోతే ఏంటి? వాళ్ళు వచ్చారు రాలేదు ఊరికే పేపర్లో ఒకరోజు వేస్తారు, అది కూడా ఇవాళ ఉన్న మీడియాలో మోర్ దెన్ 50% వాళ్ళ మీడియాలో ఉన్నాయి. సో వాళ్ళు అది కూడా వేయరు. అద్భుతంగా ఓపెనింగ్ అయిన దేశపుచిమైన వెలుగులో ఓపెనింగ్ అయిన పార్లమెంట్ అంటారు తప్ప వీళ్ళు రాలేదు అనేదాన్ని ఎక్కడ కింద ఎక్కడో రాస్తారు. 30% పేపర్లు వస్తే అందులో ఎవరు చదివేది ఉండేది, తగ్గ చచ్చేది ఉండదు. సో మీకు దాని మీద వచ్చే లాభం కానీ నష్టం కానీ ఉండదు. బట్ వీళ్ళందరూ కలిసి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భవిష్యత్ ఎలక్షన్కి ప్రణాళిక వేసుకుని వీళ్ళందరూ సామరస్యంగా ఉండి ఒకటైతే దేశానికి మంచి జరుగుతుంది. సార్, ఈ పార్లమెంట్ ఇనాగరేషన్ అనేది ఇప్పుడు జరుగుతున్నట్టు కాకుండా అసలు ఎలా చేస్తే అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి దీన్ని ఒక సెలబ్రేషన్ లాగా ప్రపంచ దేశాలకు మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉండేది అంటారు? అంటే పార్లమెంట్ అనేది అత్యున్నతమైన వ్యవస్థ భారతదేశంలో. అత్యున్నత వ్యవస్థ అయినప్పుడు అన్ని పార్టీలని దాంట్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, దేశ విదేశ మొత్తం అందరినీ పిలిచి అద్భుతంగా చేయగలిగితే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. అంతే తప్ప నేనే మొత్తం సర్వస్వం నేనే అని ఇదిగా చేస్తే ఓ తెలియకుండా డిక్టేటర్షిప్ ఒక రకంగా. నా ఉద్దేశంలో వీఆర్ రన్నింగ్ ఇన్ ఎమర్జెన్సీ. ఆవిడ ఇందిరాగాంధీ గారు అప్పట్లో అనౌన్స్ చేసింది, ఇప్పుడు అనౌన్స్ చేయకుండా ఏం చేస్తున్నారని నా ఫీలింగ్. కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ లేకపోతే మామూలు సమాజహితం కూడా కాదు, అసలు ముందు పార్లమెంట్ కడతాం అంత అవసరమా అంటే అది వేరే సంగతి. మన దేశంలో మనం కట్టింది లేదు, బ్రిటిష్ వాడు కట్టింది దాంట్లో కూర్చుంటున్నాం అని అనుకుని కట్టామా, ఎందుకు కట్టాం అనేది తెలియదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే కట్టారు, సరే పో, కట్టినాక ఓపెనింగ్ చేస్తున్నాం, మంచిది ఉంటా ఉండాలి, మనం కట్టుకున్నాం. ఆ కట్టుకున్న దాన్ని అందరూ సమిష్టిగా చేయగలిగితే బాగుంటుంది. ఎంతగాపోయినా ఇది ప్రజాస్వామ్యం, మీరు గెలిచారు, వాళ్ళు గెలిచారు, ప్రాబ్లమ్ మీకు మెజారిటీ వచ్చింది కాబట్టి మీరు రాజ్యం వెళ్తున్నారు, మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళు అపోజిషన్లో కూర్చున్నారు. సో అందరూ కలిసి కూర్చుని ఇట్లా చేద్దాం, ప్రెసిడెంట్ గారితో ఓపెన్ చేద్దాం, తర్వాత ఇంకెవరో రావాలి, పక్క దేశాల ప్రతినిధులు రావాలి, లేకపోతే వాళ్ళ రాజ్యాధినేతలు రావాలి, అట్లా చేసి ఉంటే బాగుండేది. లేదంటే ఒట్టి మొత్తం ప్రెసిడెంట్ గారితో చేసి వీళ్ళందరూ కూర్చుని వీళ్ళంతా ఆవిడని కలిసి స్వాగతించి తీసుకెళ్ళి అద్భుతంగా చేస్తే బాగుండేది. అది ఒక నిజంగా ఒక ఫస్ట్ టైం అన్నా ఈ దేశంలో దేశం కోసం ఆలోచించే వాళ్ళంతా ఒక చోట కలుస్తారు అనేది ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అయినా కానీ దేశం కోసం ఆలోచించరు వాళ్ళు, దేశద్రోహులు అంటానికి లేదు. మనని వాళ్ళు దేశద్రోహులు అంటారు, వాళ్ళని కాదన్నాం కాబట్టి, కానీ నేను వాళ్ళని దేశద్రోహులు అన్నాను. బట్ ఏంటంటే ఆలోచన విధానంలో తేడాలు ఉంటాయి అంతే. వాళ్ళు ఊరికే ఏంటంటే ఊరికే భయపెడతానికి మన దేశద్రోహి అనేసి ఇట్ట చేసుకుని చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎంత ప్రేమిస్తారో దేశాన్ని అంతకంటే రూపాయి ఎక్కువ ప్రేమిస్తారు మిగిలిన వాళ్ళు కూడా. సో దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని చేసి ఉంటే బాగుంటుంది, చెయ్యాలి కూడా. ధర్మంగా అయితే అట్లాగే చెయ్యాలి, కానీ అలా చేయట్లేదు. సో ఎంత పవర్ వాళ్ళ చేతిలో ఉన్నా కూడా, ఎన్ని మీడియా హౌసెస్ వాళ్ళ చేతిలో ఉన్నా కూడా ప్రజలు జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు గమనిస్తారు కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో ఎమర్జెన్సీ అయిపోయినాక ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైందో చూసాం కదా. సో ఎప్పుడు గమనిస్తానే ఉంటారు వాళ్ళు, సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటేది ఎప్పుడో జరుగుతుంది విస్ఫోటం, ఎప్పుడో బదులవుతుంది. ఆ బదులైనప్పుడు అయ్యయ్యో ఇట్ట జరిగిందా, మనం ఇంత బాగా చేసామని వీళ్ళు అనుకుంటారు. మీరు బాగా చేయలేదు కాబట్టి మేము పంపించేసామని వాళ్ళు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.